ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా. చాలామంది అమ్మాయిలు చాలా మోసపోతున్నారు. గతంలో నల్గొండ జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి దాఖలాలు ఉంటాయి. గతంలో ఏదైతే హీరోయిన్ ఉందో ఆ హీరోయిన్ కూడా అదే ఇబ్బంది కలిగిన నేపథ్యం ఉంది. అంటే చాలా వరకు ఇబ్బందులు కలిగిన నేపథ్యంలో చాలామంది దేశవ్యాప్తంగా ఒక వైరల్ అయిన సందర్భం ఉంది. చాలామంది ఫేక్ ఐడీలతోని, ఫేక్ ఇన్స్టాగ్రామ్లతోని, ఫేక్ ఫేస్బుక్లతోని, స్నాప్చాట్లతోని మైమర్పించేటువంటి మాటలతోని, మైమర్పించే చాటింగ్లతోని, మైమర్పించేటువంటి ఫోటోలు అందాలతోని జనాన్ని ఆకట్టుకొని ఇలా ఎవరైతే ఉన్నారో పురుషులను కానీ లేకపోతే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను చనిపోయే విధంగా ప్రేరణ చేసే విధంగా చేస్తున్నారో, అలానే అమ్మాయిలైతే అమ్మాయిల ఫోటోలు కూడా మార్పింగ్ చేసి నగ్నంగా మార్పింగ్ చేసి వాళ్ళకు బ్లాక్మెయిల్ వేసి వాళ్ళ జీవితం నాశనం చేసిన నేపథ్యం కూడా. అందుకోసమే ఇన్స్టాగ్రామ్లో పేరుతో ఇవాళ నకిలీ ఖాతా ఏర్పాటు చేసి చాలామంది ఇబ్బందులు పడే నేపథ్యం అందుకోసం ఈ వార్త రాయడం. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతా, మార్పింగ్ ఫోటోలతో వేధింపులు, వైరల్ చేస్తారంటే బెదిరింపులు, నగ్న వీడియోలు పంపాలని డిమాండ్. సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన ఇంజనీరింగ్ విద్యార్థి చూడు ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు, చదువు ఎక్కడ పోతుంది, వ్యవస్థ ఎక్కడ పోతుంది, మనం మానవత దృక్పథం ఎక్కడ పోతుంది, ఇలా మంచికి చెడుకు తేడాదలేని పరిస్థితిలో ఉన్నాము, ఇలా ఎటు ఏ రాజ్యాన్ని నుంచి ఎడిపోతున్నా చూడు వేసినటువంటి వార్త కూడా మన ఇచ్చిన. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా సృష్టించి బాలికల యువతులతో పరిచయాలు పెంచుకొని నగ్న ఫోటోలు పంపించాలంటే వేధిస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఇన్స్టాలో పరిచయమైన మహిళలు ఫోటోలు మార్పింగ్ చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్న సైబర్ నేరగాడిని సీసీఐ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సిపి రంగనాథ్ కథనం ప్రకారం మెడ్చల్ చెందిన విష్ణు కీర్తన్ రెడ్డి బీటే చదువుతున్నాడు. అమ్మాయిల పేరుతో ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్ టీపీలో అమ్మాయి ఫోటో పెట్టడంతో అతన్ని అమ్మాయిగానే భావించి పలువురు ఫ్రెండ్షిప్ చేశారు. స్నేహాస్తంగా చాచిన అమ్మాయిలతో చాటింగ్ చేసి వారి ఫోటోలు సేకరించేవాడు. వాటిని మార్పింగ్ చేసి వారికి పంపించేవాడు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా ఉండాలంటే ప్రతిరోజు తనకు నగ్న ఫోటోలు వీడియోలు పంపించాలని బెదిరించేవారు. లే అంటే సోషల్ మీడియా పరుదిస్తానని బెదిరించేవాడు. ఇటీవల ఒక బాలిక బెదిరించాడు. ప్రతిరోజు నగ్న ఫోటోలు పంపించకపోతే తన వద్ద ఉన్న ఫోటోలను వైరల్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె సీసీఐ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఇన్స్పెక్టర్ పద్మ నేతృత్వ బృందం దర్యాప్తు జరిపి నిందితుడు కీర్తన్ రెడ్డికి గుర్తించి బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడు ఫోన్ను సైబర్ క్రైమ్ పోలీసులు ఫిక్స్ చేశారు. ఫేక్ ఐడితో అనేక మంది చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎంతమంది బాధితులు ఉన్నారు, వారు ఎక్కడ ఉంటారనే విషయంపై లోతుగా దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపిన నేపథ్యంలో చూడు ఇట్లుంది. మన హైదరాబాద్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీలు సృష్టించి నగ్న ఫోటోలు పంపిస్తేవాడు పైచాచికి ఆనందం పొందినటువంటి రెడ్డి, వాడు ఏం చేసినాడు, అమ్మాయిల జీవితాలతో ఎంత ఆడుకున్నాడు, అట్లాంటి అమ్మాయిలు ఎంతోమంది బలి అయిపోయిన సందర్భం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులను నిజంగా వీళ్ళు బయటికి రావద్దు, ఇలాంటి వ్యక్తులను నిజంగా చంపేయాలి, ఇంకోటి కూడా పుట్టుకురావద్దు. అలాంటి ఆలోచన వస్తుందంటే వాళ్ళని చంపేయాలి. ఎందుకోసం అంటే అమాయకంలో అయినటువంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళ జీవితాలకు వాళ్ళు తెలియకుండానే వాళ్ళ జీవితాలు మార్పింగ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ సందర్భంలో ఎంత భయంకరంగా ఇబ్బంది పడతారో, ఓ హీరోయిన్ ఎంత ఇబ్బందికరంగా ఇబ్బంది పడదో, ఆ హీరోయిన్ సందర్భంగా ఎంతమంది దేశవ్యాప్తంగా ఎంతమంది మాట్లాడాలో, ఆఖరికి అమితాబ్ బచ్చన్ కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భం ఉంది. అంటే ఏ విధంగా ఉంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఎంత టెక్నాలజీ పెరిగింది, ఆ టెక్నాలజీ సంబంధించి ఏం జరుగుతున్నటువంటి వార్త కూడా జయభీమ్ దిన పత్రికలో స్పష్టంగా రాసిన నేపథ్యం కూడా ఉంది. జయభీమ్ వార్తలకు సంబంధించి